సోమల మండలం బోనమందలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అడవిలో నుంచి రోడ్డుపైకి 15 ఏనుగుల గుంపు వచ్చింది. ఏనుగుల సంచారంతో బోనమంద గ్రామస్తులు వణికిపోతున్నారు. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, బోనమందలో ఆ ఏనుగుల గుంపు అయితే కలకలం సృష్టించింది, 15 ఏనుగుల గుంపు అయితే అక్కడికి వచ్చి చేరింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లా, చిత్తూరు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అభయారణ్య, ఒకటి అటవీ ప్రాంతాన్ని మాత్రం కౌండింగ్ అభయారణ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అటవీ ప్రాంతాల్లో ఏనుగుల సంరక్షణకు సంబంధించి ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాల్లో ఏనుగులు ఆవాసంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో అవి జీవ వాటి మనుగడ సాధ్యమవుతుందన్న ఒక నమ్మకంతో, ఒక ఉద్దేశంతో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏనుగుల అభయారణ్యాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కుప్పం, పలంనేరు, అలాగే పొంగనూరు, చంద్రగిరి, తిరుమల ప్రాంతాల వరకు ఈ ఏనుగుల సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. తాజాగా బోనమంద పొంగనూరు మండలం ముంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోమల వద్ద, బోనమంద వద్ద ఏనుగులు బయటికి రావడం అనేది, కొండ ప్రాంతం నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ వర్షాలు కొంత కురుస్తున్న నేపథ్యంలో ఆహారం కొంత పూర్తి స్థాయిలో లేని పరిస్థితుల్లో ఏనుగులు సమీపంలోని గ్రామాల వద్ద ఉన్నటువంటి పంట పొలాల మీద దాడి చేయడం, అక్కడ ఆహారం సేకరించుకొని వెళ్ళడం జరుగుతుంది. అది కాకుండా ఏదైతే సంతానోత్పత్తికి సంబంధించి ఈ సీజన్ అయితే ఏనుగుల సంచారానికి సంబంధించి, ఏనుగుల సంతానోత్పత్తికి సంబంధించి ఇది కీలకమైన సమయం అని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో, ఏదైతే ఏనుగుల పిల్లలతో కూర్చొని అవి బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఎవరైనా కనిపిస్తే కూడా వాటి మీద, వాళ్ళ మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సమీప గ్రామ ప్రజలు మాత్రం పొలాలకు వెళ్ళేటప్పుడు కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.